ఉర్దూలో ఇత్తబాయే రసూల్ అని అంటాము. ఇత్తబా అనేది అరబీ పదము, కానీ ఉర్దూలో కూడా దీన్ని అలాగే ఉపయోగించడం జరిగింది. ఇత్తబాయే రసూల్ అరబీలో ఇత్తబా అనేటువంటి పదాన్ని తబియా అనేటువంటి పదం నుండి తీసుకోబడడం జరిగింది. తబియా మరియు ఇత్తబా ఈ రెండు ఒకే అర్థానికి చెందినటువంటి పదాలు. దీని యొక్క అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి వెనకాల నడవడము, అడుగు జాడల్లో నడవడము, ఒక వ్యక్తిని అనుసరించడము అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇత్తబాయే రసూల్ అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగు జాడల్లో నడవడము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రతి పనిలో ప్రతి విషయంలో ప్రతి విశ్వాసి ప్రవక్త వారిని అనుసరించడాన్ని ఇత్తబాయే రసూల్ అని అంటాం. అల్లాహ్ తాలా ఖురాను గ్రంథంలో చాలా ప్రదేశాలలో మీపై పంపించబడినటువంటి ప్రవక్తలను మీరు అనుసరించాలి, వారి అడుగుజాడల్లో నడవాలి అని ప్రతి సమాజం వారికి అల్లాహ్ తాలా హితబోధ చేశాడు. అదే విధంగా మన సమాజంలోకి వచ్చినటువంటి మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ చేయడము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడము, ఆయన అడుగు జాడల్లో నడవడము ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలిపాడు, మా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా లియుతా బిఇజ్ని, నేను ప్రతి సమాజంలో కూడా ఒక ప్రవక్తను పంపాను, ఆ ప్రవక్తను మీరు అనుసరించండి, ఆయన అడుగుజాడల్లో నడవండి అని ప్రతి సమాజం వారికి నేను హితబోధ చేశాను, ఆజ్ఞాపించాను అని అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలిపాడు.